హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ అయితే ఈ రోజు అయితే మాత్రం ఖాజాగూడలో అయితే మాత్రం నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు అని చెప్పని ఆర్పి అన్న ఇంతకుముందు చాలా ఫేమస్ అయ్యిండు అయితే ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి టేస్ట్ను చూపించాలని చెప్పని నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు టేస్ట్ అయితే చూపించాలని చెప్పని ఇక్కడ ఒక న్యూ బ్రాంచ్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ బ్రాంచ్కి సంబంధించి అసలు అంబియన్స్ ఎట్లా ఉంటుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది ఆల్రెడీ మనకి ఆర్పీ అని చెప్తూ ఉంటారు కానీ ఇంకా డిఫరెంట్గా ఇంకా ఏమని చేశారని చెప్పిన విషయాలు అయితే మాత్రం అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఎలా ఉన్నారన్నా బాగున్నారా అసలు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే మీరు లాస్ట్ ఒక 2 ఇయర్స్ క్రితమే మీరు మంచి ఫేమస్ అయిపోయారు మీ జర్నీ ఇంకా ఎట్లా సాగుతుందన్న అదే మామూలుగా చిన్నది హౌసింగ్ బోర్డులు పెట్టాము ఇప్పుడు అమీర్పేట మణికొండ ఫ్రాంచైజీలకు వెళ్ళింది సో ఇది ఓన్గా డైనింగ్ పెట్టాను ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది ఇప్పుడు తిరుపతిలో ఈ నెల 19వ తారీఖు 5 బ్రాంచ్లు ఓపెనింగ్ హీరోయిన్ మెహరీన్ గారు రోజా గారు అందరూ వస్తున్నారు వైజాగ్లో 12 బ్రాంచ్లు కృపారావు నాయక్ గారు సమాజం వాళ్ళు తీసుకున్నారు నెక్స్ట్ కృష్ణ గుంటూరు రెడీగా ఉన్నాయి 10 బ్రాంచ్లు సో ఇక్కడ బ్రాంచ్లు తీసుకెళ్తున్నాం అందరూ టేస్ట్ చేసి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటే తీసుకుంటారు అంతే అసలు మన దగ్గర స్పెషల్స్ ఏమేమి ఉంటాయన్న అసలు గెండి పులుసు బొమ్మడేల పులుసు సన్నజాబు పులుసు కొరవైన పులుసు తలకాయ పులుసు దాంతోపాటు నెల్లూరులో స్పెషల్గా దొరికే అర్జులు గెరిగేండ్లు మట్టగిడిసెలు తర్వాత వచ్చేసి మెత్తళ్ళు తర్వాత వచ్చేసి ఇసుపురులు దాంతోపాటు మిగతా ఫ్రై ఐటమ్స్ కూడా ఉంటాయి సో దాంతోపాటు ఇక్కడ డైనింగ్లో బిర్యానీ పలావ్ అంటే అన్ని ఇది ఫస్ట్ బ్రాంచ్ కదా ఫస్ట్ డైనింగ్ ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ కర్డ్ రైస్ సాంబార్ రైస్ పులావ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ టోటల్ ఉంటాయి హైదరాబాద్ సంబంధించిన అంటే మొత్తం అందరికి కూడా అన్ని టేస్ట్లకి సంబంధించి ఇబ్బంది ఉండదు అట్లా చేశారు అంతే సో ఇంకా భవిష్యత్తులో డైనింగ్ పెట్టుకుంటే ఇలా తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అంటే నెక్స్ట్ పెట్టబోయే నెల్లూరు చేపల పులుసులో చేపల పులుసులతో పాటు అన్ని కర్రీస్ కూడా ఉండేటట్టు చేస్తాం అన్ని బిర్యానీ అన్ని కూడా ఉండేటట్టు ఇంకా మన దగ్గర వెజ్ ఐటమ్ దొరుకుతుందా వెజ్ ప్యూర్ వెజ్ మీల్స్ కూడా ఉంటాయి మన దగ్గర వెజ్ వచ్చేటప్పుడు వెజ్ సాంబారు పప్పు ఫ్రై పచ్చడి మజ్జిగ చారు ఒక వడకర్రీ లేకపోతే ఇంకేదన్నా అంటే కర్రీ ఒక 7-8 కర్రీలు ఫుల్ గట్టిగా ఉంటాయి అప్పడం అరిటాకు ఇది సాంబార్లో మీరు మామిడికాయ వేస్తారంట కదా అవును నెల్లూరులో మామిడికాయ వేస్తాం మామిడికాయ నెల్లూరులో ఉండే కూరలు టాప్ అవడానికి రీజన్ ఆ మామిడికాయ అంతే సో మేము అన్నింటిలో మామిడికాయ వేస్తాం పప్పులో కూడా అది ఓకేనా అయితే ఇంకా ఇక్కడ ఈ బ్రాంచ్కి సంబంధించి ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఇన్వైట్ చేశారా ఫుడ్ ఐటమ్స్లో అంటే అదే మన చేపల పులుసులు ప్లస్ బిర్యానీస్ పులావ్స్ వైట్ రైస్ సాంబార్స్ అన్నీ ఉంటాయి ప్రతి జట్టు ఇందులో మన సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఉంటుంది కలిస నూడిల్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్ని మొత్తం పెట్టి వాళ్ళు ఇష్టం అండి ఇప్పుడు నా చేపల పులుసు నేను గొప్ప అదే తినాలనే రూల్ ఏం లేదు కదా అంతే అది వాళ్ళ ఇష్టం మనం వద్దలేం కదా సో అన్ని పెట్టేశాను ఓకేనా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ బ్రాంచ్లు అనేది ఇంకా పెట్టి ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి సంబంధించి అయితే మాత్రం మొత్తం మన ఈ హైదరాబాదు మన ఏపీ తెలంగాణ ఇటువైపు కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగైతే మాత్రం మీకు కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న హిట్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో అన్నయ్య వస్తూ ఉంటాడు థ్యాంక్ యూ మా ఫుడ్ తిన్నందుకు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న